మనం వచ్చేసి అక్కడ ఉన్నది కదా అక్కడ ఉన్న వ్యూ పాయింట్ కి అయితే వెళ్దాము। సో మనం ఆల్రెడీ ఇప్పుడు చూసిన వ్యూ పాయింట్ వచ్చేసి అనుపమ వ్యూ పాయింట్। సో అక్కడే వ్యూ పాయింట్ అన్నది మనం చూద్దాం పదండి పదండి పోదాం పదండి ముందుకు। సెక్యూరిటీ సైలెంట్ గా ఉన్నాడు సెక్యూరిటీ। ఇట్లా మనకు ఫోటో షూట్లు కూడా చేసుకుంటున్నారు చాలా మంది। సో అట్లా పోతా ఉంటే ఎదురు చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి। మనకు ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు। సో పోయేదారిలో వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట। సో మొత్తం మనం రైట్ సైడ్ నుంచే కవర్ చేస్తున్నాం ఫస్ట్। సో తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం ఓకేనా। సో మేము ఒక 5 members వచ్చాము, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు స్టార్టింగ్లో। వాళ్ళు ఇంకేదో ప్లాన్ వేస్తున్నారు। సో మనకు ఆ ప్లాన్లన్నీ సెట్ కావనేసి మనమైతే వ్లాగ్ చేసుకుంటున్నాము। అట్లా చూసుకుంటూ పోతే కైలాసగిరి చుట్టూ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఒక 70% సైడ్ కూడా మొత్తం బీచే కనిపిస్తుంది అనమాట। రిమైనింగ్ 20% వచ్చేసి సిటీ వైపు కనిపిస్తుంది కైలాసగిరి। అక్కడ వ్యూ పాయింట్కి అయితే పోతున్నాం రండి మనం। ఇలా వచ్చినప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతే ఆ వ్యూ పాయింట్కి దారి అనేది మూసుకుపోయినట్టు కనిపిస్తుంది, కాకపోతే ఇలా అయితే కనిపిస్తుంది। అట్లా పోవాలి మనము, ఇట్లా పోవాలి, కాకపోతే మనం ఇది ఇలా చూద్దాము। అక్కడ ఏదైతే ఒక బిల్డింగ్ ఉంది, సో అదేంటి అనేది చూద్దాం రండి। ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే అందమైన శిల్పం అయితే ఉందండి। సో మేబీ వీళ్ళు లైలా పారు టిక్టాక్ దగ్గర వచ్చేసింది కాదు, కానీ ఇదేదో ఇట్లా ఉంది, అందంగా అయితే ఉంది। అక్కడ కొన్ని ఉన్నాయి స్టాట్యూస్। సో ఇక్కడ ఇదేంటి అంటే నాకు అనిపిస్తుంది రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు। సో విశ్రాంతి భవనము। సో ఇక్కడ చాలా బాగుంది। ఇక్కడ నుంచి కూడా వ్యూ మీరు చూసుకుంటున్నట్లయితే అటు సైడ్ అంతా బీచ్ కనిపిస్తుంది। ఇట్లా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, వైజాగ్ సిటీ అని చెప్పచ్చు। సో మనం ఆధార్లో పోవాలి, అక్కడ ఒక ఇదైతే ఉంది కదా, సో ఆ దారిలో వెళ్తే మనం అక్కడికి ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము। కమన్ గైస్ రండి। సో ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ నుంచి మనం కిందకు వచ్చామో లెఫ్ట్ సైడ్ అయితే ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడ 2 lovers అయితే ఉన్నారు, బాగా బిజీ ఉన్నారనమాట। సో మనం ఇక్కడైతే ఉన్నారు, మనకి కెమెరాలో సరిగ్గా కనిపిస్తలేదు। సో ఈ కొండ చూడండి చాలా అద్భుతంగా ఉంది। సో మనం ఇప్పుడు రైట్ సైడ్ ఉండే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము। రైట్ సైడ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఒకసారి షూట్ చేద్దాము, ఏం కనిపిస్తుంది ఏంటి అనేది। అంటే వ్యూ పాయింట్ అంటే సంథింగ్ ఏదో ఉంటుంది కదా, సో అది ఓన్లీ బీచే కనిపిస్తుందా లేదంటే అక్కడ నుంచి ఇంకా రోడ్డు కనిపిస్తుందా అనేది మనం క్లియర్గా షూట్ చేద్దాం కమాన్। సో చూసుకుంటున్నట్లయితే మొత్తం గడ్డిగా ఉంది, చూడొచ్చు చూడండి। సో మెట్లు మనము వీడియో షూట్ చేస్తున్నప్పుడు మెట్లు చూసుకొని దిగాలి, లేదంటే పళ్ళన్నీ రాలిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి। సో దూరం పదండి ముందుకనే పాదయాత్ర అయితే చేసేస్తున్నాను ఇప్పుడు నేను। సో ఎట్లా అంటారా, మనం ఆ వ్యూ పాయింట్ వెళ్ళే దారిలో 2 lovers అయితే, బ్యాక్ సైడ్ ఫ్యామిలీ, ఫ్రంట్ సైడ్ లవర్స్, అక్కడైతే మీరు చూడవచ్చు। ఎవరికి ఏ అపాయం వచ్చిందో తెలియదు కానీ సైరన్ అయితే బాగా మోగుతుంది, అంబులెన్స్ సైరన్ అటు సైడ్ చూడండి। లొకేషన్ సంథింగ్ ఇక్కడ ఏదైతే రధీరా వ్యూ పాయింట్ అనేసి అయితే మెన్షన్ చేస్తున్నారు నాకు కనిపిస్తుంది। రాధిక వ్యూ పాయింట్। చూడొచ్చు మీరు రాధిక వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం చూస్తున్నట్లయితే బీచ్ కనిపిస్తుంది అన్నమాట. కంప్లీట్ బీచ్. సో అలల శబ్దాలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడైతే కూర్చోడానికి మంచి ప్లేస్ అయితే ఉంది, చల్లని గాలి అయితే వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటున్నట్లే రకరకాల పేర్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ పేర్లే. అక్కడికి ఎక్కి మరీ పేర్లు రాసుకున్నారు, అంటే కైండ్ ఆఫ్ డెడికేషన్తో రాశారనమాట ఇదండి. చూడండి ఇక్కడికి చాలామంది వస్తున్నారు మళ్ళీ. సో ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి ఇంకొకసారి ఇటు సైడ్ వెళ్తాము. ఇక్కడ ఏదైతే టోర్నమెంట్ జరుగుతుంది అనుకుంటా, క్రికెట్ టోర్నమెంట్, స్పీచ్ ఇస్తున్నారు, కామెంటరీ. సో ఇదంతా బీచ్. కొండ చూడండి, చాలా పెద్ద కొండ అనమాట. ఏడు బాల్ 8 కొట్టాలంట. సో ఇందాకలు మనం వెళ్ళాం కదండి, అది అనుపమ వ్యూ పాయింట్ అది. సో ఇది ఇప్పుడు మనం ఉన్న వ్యూ పాయింట్ వచ్చేసి రాధికా వ్యూ పాయింట్. సో ఇది రాధికా వ్యూ పాయింట్ అనమాట మనం ఇప్పుడు ఉండేది. సో ఇందాకలు చూసుకున్నది అయితే అనుపమ వ్యూ పాయింట్. ఫ్రెండ్స్ మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా స్లో, అంటే చాలా స్లోగా వెళ్తుంది. మరి అది అంత స్లోగా ఎందుకు వెళ్తుంది, డీజిల్ లేదా పెట్రోల్ లేదా అనేసి ఆలోచిస్తే, సో వాళ్ళు ఏంటంటే చాలా స్లోగా తీసుకెళ్తారంట. సో ఇక్కడ వ్యూ మొత్తం చూడాలి కదా, జనాలు చూద్దాం అనేసి ట్రైన్ ఎక్కుతారు, టికెట్ కొంటారు. సో మరి అది చూడకుండా వాళ్ళు వెళ్ళకపోతారు. సో వాళ్ళు స్లోగా ట్రైన్ తీసుకెళ్తుంది అనమాట, చాలా స్లో, అంటే చాలా స్లో. మనిషి అయినా కూడా కొద్దిగా స్పీడ్ పాస్ చేసేస్తే పోతాడు. దానికంటే ముందు చూడవచ్చు ట్రైన్ వెళ్తుంటే అక్కడ నుంచి చూస్తున్నారు చూడండి. చాలామంది వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ట్రైన్. బా ఏమి కుక్క అండి, అదృష్టం అంటే కుక్కదే. ఎందుకంటారా, సో లైఫ్ లాంగ్ దీనికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరుగుతుంది. సో మనకి కావాలంటే ఏదో వెకేషన్లో రాగలము, లేదంటే ఇట్లా ఏదైనా షూట్ చేయాలి అంటే రాగలమే తప్ప, ప్రకృతిలో నివసించడం, ప్రకృతితో ప్రయాణం చేయడం అనేది చాలా అదృష్టంగానే అనుకోవచ్చు. సో మనం ఆల్రెడీ అనుపమ వ్యూ పాయింట్ అండ్ రాధికా వ్యూ పాయింట్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకో వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం రండి. గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న వ్యూ పాయింట్ వచ్చేసి, దాని పేరు అయితే తెలియదు, మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పేరు ఏంటనేది. ఇక్కడ మనకు దగ్గరలో అయితే కనిపించేస్తుంది. సో ఆ వ్యూ పాయింట్ పేరు అక్కడికి వెళ్ళి చూద్దాం. సో అక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో అయితే మనం క్యాప్చర్ చేద్దాం. కమాన్ గాయస్, అక్కడైతే బెస్ట్ కపుల్ అయితే ఉన్నారు. సో వాళ్ళని మనం అయితే డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదు. సో మనం జస్ట్ మనం పని మనం చేసుకుంటూ పోదాం, ఓకేనా రండి. సో ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. దూరంలో కొండలు, ఇదంతా గడ్డి 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 అండి, చెట్లు పొట్లు. సో ఇది వచ్చేసి జస్ట్ ఇక్కడ రెండే ఉన్నాయి కూర్చోడానికి ప్లేసెస్. ఇక్కడ ప్లేసెస్ కూర్చోవచ్చు. ఇక్కడ ఇక్కడ కూడా మీరు ఈ పేర్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి, గోడలకు రాసుకున్న పేర్లు. సో ఇదనమాట. సో దీనికైతే వ్యూ పాయింట్ పేరు ఏం పెట్టారు, వైశాలి వ్యూ పాయింట్ అంట, వైశాలి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది అంటే ఆ కొండ ఒకటే కనిపిస్తుంది, కొండ మధ్యలో బిల్డింగ్స్ అంతే. ఇట్లా ముందుకు పోదాం. సో ఇప్పుడు వరకు అయితే మనం చూసినవి అనుపమ व्यू पाइंट एंड राधिका व्यू पाइंट इधी वच्चेसी वैशाली व्यू पाइंट सो तर्वात इंका चाला व्यू पाइंट्स अयिते उन्नायि बिफोर दट मनम ओकसारी ई दग्गरलो उंडे लोकेशन अयिते कैप्चर चेद्दाम इट इज लाइक पार्क अनि चेप्पोच्चु सो इक्कड मीरु चूसुकुंटुन्नट्लयिते ఏనుగు తలకాయ బొమ్మ లాంటిది ఉంది సో ఇదైతే చిన్న పార్క్ అని చెప్పొచ్చు మన వచ్చేసి గుమ్మస్తాలు వచ్చేసి ఇక్కడ వాటర్ పోస్తున్నారు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ ఇది సో ఇదేం పార్క్ అంటే ఎనర్జీ పార్క్ అంట అంటే దీంట్లో లోపలికి వెళ్తే ఎనర్జీ వస్తదేమో మరి కాంట్ ఇమాజిన్ whether it is come or not అని సో ఇదంతా వచ్చేసి పార్క్ కైలాసగిరి లోపల పార్క్ మిట్టయా మిట్టయా జాన మిట్టయా చూడండి అక్కడ గొంట్లో కలర్స్ అన్ని సిలకపెట్టలే జస్ట్ ఫన్ కోసం అయితే అన్నాను మీరేం సీరియస్ గా తీసుకోవద్దు So the kind of language is vulgarity, I think. So itla pike podam. Silakal navuthunnayandi silakala. Akkadaithe oka food court undi. So idantha garden. Garden and park ani cheppachchu. సో ఫోటోషూట్లు అయితే చాలా చేసుకుంటున్నారు కపుల్స్ లవర్స్ అబ్బా చిన్న చిన్న పిల్లలు అండి